Namaste, welcome to Study Time. Concordia University lo masters chesthe bhavishyat avakasalu ye vidhanga untayo vivarinchenduku ee roju mana studio ku vacharu Concordia University Indian representative Ashar Jyoti garu. Meeru vaarto maatladali anukunte screen lo kanipistunnatvanti numbers ki calls cheyachu. Namaste andi Ashar Jyoti garu. Yeah, namaste andi. Ashar Jyoti garu, cheppandi mee Concordia University gurinchi and location gurinchi okasari brief ga. Yeah, Concordia University Saint Paul అనేది లైక్ యుఎస్ఏలో మినిసోటా స్టేట్ మినియాపోలిస్లో లొకేట్ అయ్యి ఉంది. ఈ యూనివర్సిటీ వచ్చేసి లైక్ 1853లో ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది అండ్ ఇది ప్రైవేట్ యూనివర్సిటీ. యూనివర్సిటీకి వచ్చేసి ఆల్మోస్ట్ 5000+ లైక్ సక్సెస్ రేషియో ఉందన్నమాట మా గ్రాడ్యుయేషన్ రేషియో. లైక్ ఇదే వచ్చేసి లైక్ కెనడా బార్డర్ స్టేట్లో ఉంది. నెక్స్ట్ యూనివర్సిటీకి లైక్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏముండదన్నమాట. స్టూడెంట్స్కి జస్ట్ లైక్ అసైన్మెంట్ బేస్డ్ ఎగ్జామ్స్ మాత్రమే ఉంటాయి. లైక్ ప్రాజెక్ట్స్ లైక్ సెమినార్స్ ఇట్లా మాత్రమే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ లైక్ ఈ స్టూడెంట్కి లైక్ వెన్ వేరే యూనివర్సిటీస్తో కంపేర్ చేసుకుంటే యూనివర్సిటీ లైక్ 15 ఇయర్స్ అండ్ 16 ఇయర్స్ ఎడ్యుకేషన్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది లైక్ విత్ ఫ్లెక్సిబుల్ బ్యాక్లాగ్స్ అండ్ విత్ అఫోర్డబుల్ ట్యూషన్ ఫీ. ఓకే, విద్యార్థులు ఎందుకు కాంకోడియానే చూస్ చేసుకోవాలి? లైక్ స్టూడెంట్స్ లైక్ యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే లైక్ స్టూడెంట్స్కి లైక్ యూజీ ప్రోగ్రామ్స్ కానీ లేదా మాస్టర్స్ ప్రోగ్రామ్స్ కానీ లైక్ వాళ్ళు మేజర్ కోర్సెస్ అనేది లైక్ యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. సో స్టూడెంట్ లైక్ సపోజ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ లైక్ డిఫరెంట్ స్ట్రీమ్ నుంచి అయినా వాళ్ళు బీటెక్ వచ్చినా కూడా స్టూడెంట్కి ఇక్కడ మెయిన్ కోర్సెస్ అనేది అవైలబుల్గా ఉంటాయి లైక్ స్టడీ చేసుకోవడానికి. నెక్స్ట్ లైక్ యాజ్ చెప్పినట్టు మీకు ఎగ్జామ్స్ అనేది ఉండదు కాబట్టి స్టూడెంట్కి ఇంకా ఈజీ ప్రాసెస్ అవుతుంది అన్నమాట అసైన్మెంట్స్ రాసుకోవడానికి. కాంకోడియా యూనివర్సిటీలో చదివినటువంటి విద్యార్థులకు భవిష్యత్ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? లైక్ యూనివర్సిటీలో స్టూడెంట్స్కి లైక్ వన్స్ వాళ్ళకి గ్రాడ్యుయేషన్ లైక్ మాస్టర్స్ అయిపోయిన తర్వాత లైక్ మా యూనివర్సిటీ వచ్చేసి లైక్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ సర్వీస్ టీమ్ అనేది అవైలబుల్ ఉంటుంది. లైక్ వాళ్ళ కెరీర్ డెవలప్మెంట్కి లైక్ రెజ్యూమ్ ప్రిపరేషన్స్ లైక్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్ కానీ లైక్ వాళ్ళకి లైబ్రరీ అసిస్టెంట్షిప్ కావాలనుకుంటే 24/7 అనేది లైక్ స్టూడెంట్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వీళ్ళకి లైక్ అసైన్మెంట్స్ హెల్ప్ అవుట్ చేస్తుంది ఇంటర్నేషనల్ స్టూడెంట్ సర్వీస్. నెక్స్ట్ ఇమిగ్రేషన్ హెల్ప్ అవుట్ చేస్తుంది, ఫినాన్షియల్స్ హెల్ప్ అవుట్ చేస్తారు, లైక్ వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ కానీ ఏదన్నా హెల్ప్ అవుట్ చేస్తారు అనమాట. సో వాళ్ళకి బెనిఫిట్స్ అనేది ఉంటుంది. కాంకోడియా యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి అర్హతలు అంటే డాక్యుమెంట్ మా దగ్గరికి వస్తున్నారంటే సో మేము ఫస్ట్ వచ్చేసి బేసిక్ రిక్వైర్మెంట్స్ చెక్ చేస్తాము. లైక్ స్టూడెంట్ యూజీకి వెళ్ళాలి అనుకుంటే లైక్ ఇంటర్ పర్సంటేజ్ తీసుకుంటాం. ఇంటర్ పర్సంటేజ్ వచ్చేసి నియర్లీ మాకు 60% అబోవ్ కావాలన్నమాట. సో నెక్స్ట్ ఇంటర్ పర్సంటేజ్ చూసిన తర్వాత లైక్ యుఎస్ఏ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాబట్టి మినిమం ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. లైక్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటారు, లైక్ ఐఎల్స్, టోఫెల్, డ్యూలింగో, పీటీ, ఐటెప్. లైక్ ఐఎల్స్ రిక్వైర్మెంట్ వచ్చేసి యూనివర్సిటీకి మినిమం 6 కావాలన్నమాట, ఓవరాల్ 6 కావాలి. అండ్ డ్యూలింగో వచ్చేసి 100, టోఫెల్ వచ్చేసి మాకు 80 అండ్ పీటీ 52 కావాలి. లైక్ మినిమం స్టూడెంట్ బ్యాచిలర్స్కి వెళ్ళాలి అంటే ఇంటర్ పర్సంటేజ్, నెక్స్ట్ వచ్చేసి లైక్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది చూస్తాము. సో ఇన్ కేస్ ఆ రెండు మ్యాచ్ అవుతుందంటే బ్యాచిలర్స్కి అప్లై చేస్తాం. అట్ ది సేమ్ టైం మాస్టర్స్కి వచ్చేసి లైక్ స్టూడెంట్స్కి మేము లైక్ బ్యాచిలర్స్ పర్సంటేజ్ చెక్ చేస్తాము, 60% ఉండాలి అది కూడా. అండ్ సేమ్ యాజ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ బ్యాచిలర్స్కి ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అలానే ఉంటుంది. నెక్స్ట్ లైక్ 15 ఇయర్స్ అండ్ 16 ఇయర్స్ స్టూడెంట్ లైక్ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ అయినా బీటెక్ బ్యాక్గ్రౌండ్ అయినా యూనివర్సిటీ యాక్సెప్ట్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ది యుఎస్ఏ యూనివర్సిటీస్ అనేవి లైక్ 3 ఇయర్స్ డిగ్రీ యాక్సెప్ట్ చేయి. వై? బికాస్ అది వాళ్ళ యుఎస్ఏ డిగ్రీకి ఈక్వలెంట్గా ఉండదు కాబట్టి. సో కొన్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేయవు 80%. సో యూనివర్సిటీ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. లైక్ ఇంటర్నేషనల్ స్టూడెంట్కి ఇది ఒక మెయిన్ బెనిఫిట్ మాస్టర్స్కి వెళ్ళాలి అనుకుంటే. నెక్స్ట్ యూనివర్సిటీకి లైక్ బ్యాక్లాగ్స్ అంటే లైక్ స్టూడెంట్స్కి ఎన్ని సప్లీస్ ఉన్నా కూడా యూనివర్సిటీ యాక్సెప్ట్ చేస్తుంది ఫ్లెక్సిబుల్. లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ బ్యాక్లాగ్స్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ లైక్ యూనివర్సిటీకి అప్లికేషన్ ఫీ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్. అప్లికేషన్ ఫీ ఏమి ఉండదు అనమాట. జస్ట్ స్టూడెంట్ లైక్ మాకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి పంపిస్తే సో దట్ మేము అప్లికేషన్ స్టార్ట్ చేస్తాము. లైక్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చెక్లిస్ట్ యూనివర్సిటీకి ఏం కావాల్సి ఉంటుంది అంటే లైక్ స్టూడెంట్ బ్యాచిలర్స్ మెమోస్, సెమ్ వైజ్ మెమోస్, ప్రొవిజనల్ సర్టిఫికేట్, కాన్సులేటెడ్ మార్క్స్ మేము, పాస్పోర్ట్, అప్డేటెడ్ రెజ్యూమే, లైక్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్, లైక్ స్టూడెంట్ ఐఎల్స్ ఆర్ డ్యూలింగో ఏం తీసుకున్న ఆ టెస్ట్, ఏదొక టెస్ట్ ప్రొఫిషియన్సీ టెస్ట్, అండ్ బ్యాంక్ స్టేట్మెంట్. స్టూడెంట్ లైక్ అక్కడ చదువుతున్నారంటే సో ఇన్సో ఫండ్స్ చూపించాల్సి ఉంటుంది. సో అక్కడ సర్వైవ్ అవుతున్నారు కాబట్టి లైక్ పేరెంట్ ఫండ్స్ ఆర్ సెల్ఫ్ ఫండ్స్ అయినా చూపించుకోవాలి. లైక్ మినిమం $38,000 చూపించుకోవాలి. అది కూడా రీసెంట్ 3 మంత్స్ ఉన్న స్టేట్మెంట్ అనేది చూపించుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇవన్నీ బెనిఫిట్స్ అనే అంటారా విద్యార్థులకు మీ యూనివర్సిటీలో జాయిన్ అవుతే? ఇలాగే ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి?
ఇంక ఎలాంటి బెనిఫిట్స్ అంటే లైక్ అదే లైక్ వేరే యూనివర్సిటీతో పోల్చుకుంటే విత్ ఇన్ అఫోర్డబుల్ ట్యూషన్ ఫీ లో కాస్ట్లో అయిపోతుంది. అడ్మిషన్ కూడా లైక్ ఎర్లీగా వస్తుంది, లైక్ నియర్లీ 5 to 7 బిజినెస్ డేస్ లోపు స్టూడెంట్కి అడ్మిషన్ వస్తుంది. లైక్ మాకు గ్రాడ్యుయేషన్ రేట్ కానీ వీసా సక్సెస్ రేషియో కానీ లైక్ యూనివర్సిటీకి హై ఉంటుంది అన్నమాట. సో స్టూడెంట్స్కి ఇవన్నీ బెనిఫిట్స్ చూస్ చేసుకోవడానికి. ఓకే, అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అడ్మిషన్ ప్రాసెస్ అంటే లైక్ యాజ్ మాకు లైక్ ఫస్ట్ రిక్వైర్మెంట్స్ చెక్ చేసిన తర్వాత స్టూడెంట్ మెట్ అయితే డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటాము. కలెక్ట్ చేసుకున్న తర్వాత మేము ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తాము. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసి మేము డైరెక్ట్ యూనివర్సిటీకి సెండ్ చేసినప్పుడు లైక్ వాళ్ళు రివ్యూ చేసి స్టూడెంట్ వాళ్ళ లైక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మెట్ అయితే లైక్ వితిన్ 5 to 7 డేస్లో స్టూడెంట్కి అడ్మిషన్ అనేది త్రూ ఈమెయిల్ త్రూ రిలీజ్ చేస్తారు. సో వాళ్ళు యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది అడ్మిషన్ ప్రాసెస్. వన్స్ అడ్మిషన్ వచ్చిన తర్వాత లైక్ యూనివర్సిటీకి ఏంటి అంటే లైక్ ట్యూషన్ ఫీ డిపాజిట్ ఉంటుంది. స్టూడెంట్ మినిమం $100 ట్యూషన్ ఫీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అది పే చేస్తే స్టూడెంట్కి లైక్ F1 I-20 అనేది ఫామ్ ఇష్యూ చేస్తారు. ఏదైతే స్టూడెంట్ లైక్ $100 పే చేస్తున్నారో అది వాళ్ళ ఫస్ట్ సెమిస్టర్ ట్యూషన్ ఫీలో డెబిట్ అవుతుంది. అసలు కాంకోడియా యూనివర్సిటీలో ఎలాంటి కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి? యా, కోర్సెస్ కమింగ్ టు మాస్టర్స్ స్టూడెంట్స్కి కోర్ ప్రోగ్రామ్స్ అనేది యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఒకటి లైక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజ్మెంట్, నెక్స్ట్ డేటా అనాలిటిక్స్ అండ్ నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్, నెక్స్ట్ వచ్చేసి MBA అనమాట. లైక్ మాస్టర్స్ స్టూడెంట్స్కి లైక్ ఈ 4 కోర్సెస్ అనేది యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో కూడా స్టెమ్ అండ్ నాన్ స్టెమ్ డిజిగ్నేటెడ్ కోర్సెస్ ఉంటాయి. లైక్ స్టెమ్కి నాన్ స్టెమ్కి డిఫరెన్స్ ఏంటి అంటే లైక్ స్టెమ్ వచ్చేసి లైక్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ కోర్సెస్, ఈ రిలేటెడ్ అన్ని లైక్ స్టెమ్ కోర్సెస్ కింద వస్తాయి. లైక్ ఈ రిలేటెడ్ లేనివన్నీ నాన్ స్టెమ్ కోర్సెస్ కింద వస్తాయి. ఇన్ ద సెన్స్ లైక్ స్టూడెంట్స్ స్టెమ్ కోర్సెస్ చూస్ చేసుకుంటే లైక్ వాళ్ళకి 2+3 ఇయర్స్ ఆఫ్ వీసా వస్తుంది. నెక్స్ట్ లైక్ నాన్ స్టెమ్కి 2+1 వస్తుంది. లైక్ కాన్కోడియాలో వచ్చేసి ఎక్సెప్ట్ MBA రిమైనింగ్ 3 కోర్సెస్ వచ్చేసి స్టెమ్ కోర్సెస్ అనమాట. సో ఇవి మాస్టర్ కోర్సెస్. నెక్స్ట్ కమింగ్ టు లైక్ యూజీ ప్రోగ్రామ్స్, లైక్ యూనివర్సిటీలో లైక్ యూజీ కోర్సెస్ అనేవి నియర్లీ 75 అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో మెయిన్ కోర్సెస్ లైక్ బయాలజీ, డిజిటల్ మార్కెటింగ్, కంప్యూటర్ సైన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఫినాన్స్, లైక్ 75 కోర్సెస్ అనేది యూజీ స్టూడెంట్స్కి అవైలబుల్ ఉన్నాయి. ఓకే, కోర్స్ డ్యూరేషన్ మాస్టర్స్ అండ్ బ్యాచులర్? యా, మాస్టర్స్కి కోర్స్ డ్యూరేషన్ లైక్ కమింగ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఇది 16 మంత్స్ కోర్స్, అండ్ డేటా అనాలిటిక్స్ ఆల్సో 16 మంత్స్ కోర్స్, అండ్ MBA 2 ఇయర్స్, అండ్ రీసెంట్లీ లైక్ వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ న్యూ కోర్స్, అది ఏంటంటే కంప్యూటర్ సైన్స్. లైక్ కంప్యూటర్ సైన్స్ వచ్చేసి లైక్ 16 మంత్స్ కోర్స్. నెక్స్ట్ కమింగ్ టు యూజీ ప్రోగ్రామ్స్, లైక్ యూజీ ప్రోగ్రామ్స్ కంప్లీట్గా లైక్ 4 ఇయర్స్ ఉంటాయి. ఓకే, స్టూడెంట్ అడ్మిషన్కి ఎన్ని డేస్ టైం ప్రాసెస్ ఉంటుంది? లైక్ యూనివర్సిటీకి ఏంటంటే లైక్ యాజ్ డాక్యుమెంట్ చెక్ లిస్ట్ చెప్పినట్టు, సో స్టూడెంట్కి లైక్ అన్ని డాక్యుమెంట్స్ వస్తేనే మేము అప్లికేషన్ స్టార్ట్ చేస్తాము. ఇన్ కేస్ స్టూడెంట్కి ఫినాన్షియల్స్ లేకపోయినా లైక్ అప్లికేషన్ అనేది మూవ్ అవ్వదు. సో వన్స్ అన్ని డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత స్టూడెంట్కి లైక్ 5 to 7 బిజినెస్ డేస్లోనే స్టూడెంట్కి అడ్మిషన్ వస్తుంది. ఓకే, ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఫీ స్ట్రక్చర్ వచ్చేసి లైక్ మాస్టర్స్కి బేస్డ్ ఆన్ కోర్స్ ఉంటుంది. లైక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజ్మెంట్కి వచ్చేసి లైక్ $17,000 ఫర్ 16 మంత్స్. నెక్స్ట్ లైక్ డేటా అనలిటిక్స్కి వచ్చేసి లైక్ $18,000. నెక్స్ట్ MBAకి వచ్చేసి లైక్ $22,000, సేమ్ యాజ్ కంప్యూటర్ సైన్స్ $18,000. ఓకే, మీ యూనివర్సిటీ విద్యార్థులకు ఏమైనా స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తుందా? యాక్చువల్గా లైక్ యూనివర్సిటీకి ఓన్లీ బ్యాచులర్స్కి అనేది మేము స్కాలర్షిప్ ప్రొవైడ్ చేసేవాళ్ళం యూజీకి లాస్ట్ ఇయర్ వరకు. లైక్ బేస్డ్ ఆన్ వాళ్ళ ఇంటర్ మెరిట్ని బట్టి నియర్లీ పర్ ఇయర్కి లైక్ $4,000 వరకు ఇచ్చేవాళ్ళం. నెక్స్ట్ లైక్ ఇంటేక్ నుంచి యూనివర్సిటీ అనేది లైక్ మాస్టర్స్ స్టూడెంట్స్కి కూడా స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది బేస్డ్ ఆన్ లైక్ బ్యాచులర్స్ మెరిట్కి నియర్లీ $2,000 అబ్బో పర్ ఇయర్. ఓకే, స్టూడెంట్స్ వారి కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి మీ యూనివర్సిటీ ఎలా హెల్ప్ చేస్తుంది స్టూడెంట్స్కి? స్టూడెంట్ కెరియర్కి వచ్చేసి లైక్ లైక్ యూనివర్సిటీలో వచ్చేసి లైక్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ సర్వీస్ టీమ్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో వాళ్ళ కెరీర్ డెవలప్మెంట్ కోసం వాళ్ళకి ఇన్ కేస్ లైక్ కోర్స్ అయిపోయిన తర్వాత రెజ్యూమే ప్రిపరేషన్కి కానీ లైక్ ఇంటర్వ్యూ వాళ్ళకి ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి కానీ
నెక్స్ట్ వాళ్ళకి వచ్చేసి ఏమైనా అసిస్టెన్స్ కావాలనుకుంటే వాళ్ళు 24/7 లైబ్రరీ అసిస్టెన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఓపీటీ అండ్ సిపిటీ పీరియడ్స్ కూడా హెల్ప్ చేస్తారు, గైడెన్స్ ఉంటుంది అనమాట యూనివర్సిటీ నుంచి. లైక్ యూనివర్సిటీలో స్టూడెంట్ అనేవాళ్ళు లైక్ డే వన్ నుంచి సిపిటీ పీరియడ్ చేసుకోవచ్చు. వన్స్ కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఓపీటీ పీరియడ్ ఉంటుంది. స్టెమ్కి వచ్చేసి 3 ఇయర్స్ అండ్ లాంగ్ స్టెమ్కి వచ్చేసి 1 ఇయర్ వరకు లైక్ ఓపీటీ పీరియడ్ అనేది అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ లైక్ యూనివర్సిటీకి ఇంటర్నేషనల్ స్టూడెంట్ సర్వీస్ టీమ్ అనేవాళ్ళు లైక్ వాళ్ళకి అసైన్మెంట్ బేస్డ్కి హెల్ప్ చేస్తారు. అసైన్మెంట్స్ ఏదైనా ఉంటే లైక్ దానికి కూడా హెల్ప్ చేస్తారు. యూనివర్సిటీకి లైక్ ఓన్లీ 60% స్టూడెంట్స్ ఉన్న వాళ్ళకి అప్లై చేసుకోవాలని లేదు, నియర్లీ 57-60% బిట్వీన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. వై బికాస్ వాళ్ళకి 57-60 మధ్యలో ఉన్న వాళ్ళకి యూనివర్సిటీ వాళ్ళు లైక్ అకాడమిక్ సక్సెస్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో లైక్ వాళ్ళు వాళ్ళకి ఎందుకు పర్సంటేజ్ లో ఉంది, దాని నుంచి ఇప్పుడు మాస్టర్స్ చదువుకోవడానికి ఎలా ఓవర్కమ్ అవుతారు అనేసి. సో యూనివర్సిటీ ఎస్ఏ అనేది స్టూడెంట్ ఓన్గా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది డాక్యుమెంట్లో. ఓకే, ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది? యూనివర్సిటీకి ఫ్యాకల్టీ అనేది వెరీ అఫోర్డబుల్. లైక్ 50 క్లాసెస్ ఉంటే క్లాసెస్కి 50 స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఫ్యాకల్టీ రేషియో వచ్చేసి 17:1. 17 స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీ అనేది అవైలబుల్ ఉంటారు. ఓకే, పేరెంట్స్కి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? లైక్ పేరెంట్స్కి మేము భరోసా ఎలా ఇస్తామంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అక్కడ ఆ ప్లేసెస్ సేఫెస్ట్ ఉందా లేదా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అది సేఫ్ ఏరియా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి చదివి లైక్ మాస్టర్స్ అయిపోయిన తర్వాత సెట్ అయిన వాళ్ళ కాంటాక్ట్స్ కూడా ఇస్తాము. అండ్ మేము డైలీ కూడా వాళ్ళతో కాంటాక్ట్ బేస్లో ఉంటాము. సో మ్యాక్సిమం మేము వాళ్ళతో కన్వే చేయడానికి ట్రై చేస్తాం. బికాజ్ అక్కడ పార్ట్ టైమ్స్ కానీ లేదా ఏరియా గురించి కానీ మేము ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ యూనివర్సిటీ నుంచి వచ్చే గైడెన్స్ కానీ లేకపోతే వాళ్ళ కెరీర్ గైడెన్స్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే అండి, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. స్టడీ టైంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్. వెల్కమ్ బ్యాక్. ఆశాజ్యోతి గారు, మీ యూనివర్సిటీకి మిగతా యూనివర్సిటీలకు తేడా ఏంటి? లైక్ మా యూనివర్సిటీకి రిమైనింగ్ యూనివర్సిటీస్కి డిఫరెన్స్ ఏముంటుంది అని అంటే లైక్ వేరే యూనివర్సిటీస్కి బ్యాక్లాగ్స్ అనేది స్టూడెంట్ ఏదైతే బ్యాక్లాగ్స్ ఉంటాయో మినిమమ్ లైక్ 10-15 లోపు ఉండే బ్యాక్లాగ్ స్టూడెంట్స్నే యాక్సెప్ట్ చేస్తుంది. సో యూనివర్సిటీ ఫ్లెక్సిబుల్ ఆప్షన్ ఇచ్చింది. లైక్ స్టూడెంట్కి లైక్ 50 or 50+ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేసే పాసిబిలిటీ అనేది ఉంది. నెక్స్ట్ 15 ఇయర్స్ అండ్ 16 ఇయర్స్, మీకు లైక్ 15 ఇయర్స్ ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఆఫ్ ది యూఎస్ఏ యూనివర్సిటీస్ అనేది యాక్సెప్ట్ చేయదు. సో యూనివర్సిటీ యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ యూనివర్సిటీకి ఏంటి అని అంటే లైక్ వీ డోంట్ ఎంకరేజ్ లైక్ ఫేక్ డాక్యుమెంట్స్. స్టూడెంట్కి లైక్ బిఫోర్ అప్లై చేసేటప్పుడు మాకు యూనివర్సిటీకి లైక్ అఫీషియల్ ట్రాన్స్క్రిప్ట్స్ ప్రాసెస్ అనేది ఉంటుంది. స్టూడెంట్ లైక్ మాస్టర్స్కి అప్లై చేయాలి అనుకుంటే వాళ్ళు చదివిన యూనివర్సిటీ నుంచి లైక్ డిగ్రీ ఆర్ బీటెక్ వాళ్ళ యూనివర్సిటీ నుంచి మాకు అఫీషియల్ ట్రాన్స్క్రిప్ట్స్ అనేది త్రూ ఎలక్ట్రానిక్ ఈమెయిల్ అయినా చేయాల్సి ఉంటుంది. లేదా వన్స్ వాళ్ళు స్టూడెంట్ వీసా వచ్చి లైక్ యూనివర్సిటీలో రిపోర్ట్ అయ్యాక హార్డ్ కాపీస్ అయినా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ స్టూడెంట్ అనేవాళ్ళు లైక్ ఎఫిలియేటెడ్ టు యూనివర్సిటీస్లో చదువుకున్నట్లయితే లైక్ యూనివర్సిటీస్ లైక్ JNTU, H ఉస్మానియా వాటి నుంచి వాళ్ళ ఎలక్ట్రానిక్ ఈమెయిల్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టూడెంట్ అటానమస్ కాలేజ్లో నుంచి చదువుకుంటున్నట్లయితే లైక్ అక్కడ చదువుకుంటున్న కాలేజ్ నుంచి కావాలి. ఆ ట్రాన్స్క్రిప్ట్స్ కూడా లైక్ ఫ్యాకల్టీ అనేది మెయిల్ చేయకూడదు. లైక్ ప్రిన్సిపల్, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినర్ ఆర్ రిజిస్టర్ అనేది ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది లైక్ రిమైనింగ్ యూనివర్సిటీస్ అనేది లైక్ ఇండివిజువల్ బ్యాన్స్ ఉంటాయి దాంట్లో, లైక్ స్పీకింగ్, లిజనింగ్, రీడింగ్, రైటింగ్ అనేసి. సో మిగతా యూనివర్సిటీస్ లైక్ ఆ ఇండివిజువల్ బ్యాన్స్ కూడా చెక్ చేస్తారు. సో బట్ ఈ యూనివర్సిటీకి వచ్చేసి మేము లైక్ ఓవరాల్ రిక్వైర్మెంట్ చెక్ చేస్తాం. లైక్ ఓవరాల్ స్కోర్ మాత్రమే చూస్తాము. నెక్స్ట్ జిఆర్ఏ, జిమాట్ అనేది యూనివర్సిటీకి అక్కర్లేదు. లైక్ రిమైనింగ్ యూనివర్సిటీస్కి జిఆర్ఏ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తాం అనేసి అంటారు. బట్ యూనివర్సిటీకి అయితే జిఆర్ఏ, జిమాట్ అనేది రిక్వైర్మెంట్ లేదు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ, ఆల్మోస్ట్ యుఎస్ఏలో యూనివర్సిటీస్కి అప్లికేషన్ ఫీ అనేది మినిమం $50 నుంచి స్టార్ట్ అవుతుంది. యూనివర్సిటీకి లైక్ యూనివర్సిటీ వాళ్ళు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి లైక్ అప్లికేషన్ ఫీ అనేది వేవేర్ ఇచ్చారనమాట, లైక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. స్టూడెంట్ అనేవాళ్ళు ఏమీ పే చేయక్కర్లేదు. సో ఇన్ కేస్ వాళ్ళు అప్లై చేయాలి అనుకుంటే లైక్ డైరెక్ట్గా లైక్ మాకు రీచ్ అయితే మేము అప్లై చేస్తాం వితౌట్ అప్లికేషన్ ఫీ అనేది. కమింగ్ టు లైక్ అడ్మిషన్ టాట్ పీరియడ్, స్టూడెంట్కి వన్స్ డాక్యుమెంట్స్ అన్నీ వచ్చిన తర్వాత మేము అడ్మిషన్ అప్లై చేస్తాం. అది కూడా లైక్ 5-7 బిజినెస్ డేస్లోనే. ఇంకా 5 బిజినెస్ డేస్లోపు కూడా ఎర్లీగా స్టూడెంట్కి అడ్మిషన్ అనేది వస్తుంది. రిమైనింగ్ యూనివర్సిటీస్కి ఆల్మోస్ట్ వాళ్ళు 4-5 వీక్స్ అనేది టైం పీరియడ్ తీసుకుంటారు స్టూడెంట్కి అడ్మిట్ లెటర్ రిలీజ్ చేయడానికి. నెక్స్ట్ లైక్ యూనివర్సిటీలో డాక్యుమెంట్ చెక్ లిస్ట్ కూడా లైక్
మేము లైక్ ప్రిఫర్ చేసేది అప్లై చేయడానికి లైక్ బ్యాచులర్స్ మెమోస్, పాస్పోర్ట్, రెజ్యూమ్ అండ్ ఇంగ్లీష్ టెస్ట్, స్టూడెంట్ బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటే సరిపోతుంది అనమాట. లైక్ కంప్లీట్ డాక్యుమెంట్స్ కూడా లైక్ మేము యాక్సెప్ట్ చేయము లైక్ అప్లికేషన్కి ప్రాసెస్ చేయడానికి. ఓకే, కాంకోడియా యూనివర్సిటీలో విద్యార్థులు జాయిన్ అవ్వాలి అనుకుంటే మిమ్మల్ని సంప్రదించడం ఎలా? లైక్ స్టూడెంట్ ఒకవేళ మాకు అప్లై చేయాలనుకుంటే లైక్ మాకు సోషల్ మీడియా పేజెస్ ఉన్నాయి, లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, ఈ పేజెస్లో లైక్ మా కాంటాక్ట్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఉంటుంది. స్టూడెంట్ మాకు డైరెక్ట్గా ఈమెయిల్ త్రూ అయినా రీచ్ అవ్వచ్చు, లేదా కాంటాక్ట్ లైక్ డైరెక్ట్ కాల్ డైరెక్ట్ మెసేజ్ త్రూ అయినా రీచ్ అవ్వచ్చు. లైక్ 24/7 బై అవైలబుల్ ఉంటాం మేము లైక్ స్టూడెంట్కి గైడెన్స్ ఇవ్వడానికి. ఓకే, విద్యార్థులకు ఎలాంటి భరోసా ఇస్తుంది కాంకోడియా యూనివర్సిటీ? లైక్ యూనివర్సిటీకి భరోసా అంటే లైక్ వన్స్ మేము స్టూడెంట్స్ దగ్గర అన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ కంప్లీట్ ప్రాసెస్ ఏదైతే వాళ్ళు స్టార్టింగ్ మాకు రీచ్ అవుతారో వాళ్ళ అప్లికేషన్ దగ్గర నుంచి అడ్మిషన్, I-20 అండ్ కంప్లీట్ వాళ్ళు అక్కడికి వెళ్ళే వరకు వీసా ప్రాసెస్ కానీ, అక్కడికి వెళ్ళిన తర్వాత అకామిడేషన్ అసిస్టెన్స్ కానీ, పార్ట్ టైం అసిస్టెన్స్ కానీ కంప్లీట్గా లైక్ మాత్రమే హెల్ప్ అవుట్ చేస్తాం లైక్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి. ఓకే, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? ప్లేస్మెంట్స్ అనేది లైక్ యూనివర్సిటీకి వన్స్ స్టూడెంట్ లైక్ మాస్టర్స్ వాళ్ళు 16 మంత్స్ కానీ టూ ఇయర్స్ కోర్స్ కానీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్లేస్మెంట్స్ ఆప్షన్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. ఈ ప్లేస్మెంట్ ఆప్షన్కి లైక్ యాజ్ చెప్పినట్టు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అక్కడ ISS టీమ్, లైక్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ సర్వీస్ టీమ్ అనే వాళ్ళు గైడ్ చేస్తారు వాళ్ళకి. సో వన్స్ అయిన తర్వాత లైక్ ఫినాన్షియల్స్ ఏం ప్రిపేర్ చేసుకోవాలి, నెక్స్ట్ లైక్ వాళ్ళ ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి కానీ రెజ్యూమ్ ప్రిపరేషన్ కానీ ఏమేమి వాళ్ళకి లైక్ పాసిబిలిటీ ఉంటుందో త్రూఅవుట్ హెల్ప్ అవుట్ చేస్తారనమాట. లైక్ యూనివర్సిటీలో కూడా లైక్ మోస్ట్ ఆఫ్ ది 80% స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మాత్రమే లైక్ అవైలబుల్ ఉంటారు. సో ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఇంకా ఈజీ ఉంటుంది ప్రాసెస్. ఓకే, వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది వీసా అడ్మిషన్? ఓకే, వన్స్ స్టూడెంట్కి I-20 ప్రాసెస్ అయిన తర్వాత లైక్ మేము వీసా గైడెన్స్ కూడా ఇస్తాము ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి. లైక్ వన్స్ I-20 వచ్చిన తర్వాత వాళ్ళకి వీసా ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది ఎవ్రీ స్టూడెంట్, లైక్ $185. వన్స్ వాళ్ళకి వీసా ఫీ పే చేసిన తర్వాత వితిన్ అది 24 అవర్స్లో అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. అయిన తర్వాత స్లాట్ కూడా బుక్ చేస్తాము త్రూ లైక్ ఇక్కడ ఇండియన్ టీమ్ నుంచి. వన్స్ వాళ్ళకి స్లాట్ బుక్ అయిన తర్వాత లైక్ సర్వీస్ ఫీ అనేది ఉంటుంది, లైక్ ఎవ్రీ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అనేది USA గవర్నమెంట్కి పే చేయాల్సి ఉంటుంది $350. సో అది పే చేసిన తర్వాత లైక్ స్టూడెంట్కి ఇంటర్వ్యూ గైడెన్స్, లైక్ ఇంటర్వ్యూ లైక్ స్టడీ పర్పస్కి వెళ్తున్న వాళ్ళు F1 స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో యూనివర్సిటీ నుంచి లైక్ వాళ్ళకి ఇంటర్వ్యూ గైడెన్స్ ఉంటుంది అనమాట. అది కూడా లైక్ డైరెక్ట్ యూనివర్సిటీ అఫీషియల్స్ నుంచి లైక్ వీక్లీ 2x or 3x మేము మాక్ సెక్షన్స్ లైక్ వీసా మార్క్స్ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎలా ఆన్సర్ చేయాలి అనేసి మేము గైడ్ చేస్తాము. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఇండియన్ టీమ్ నుంచి కూడా మేము వన్స్ స్టూడెంట్కి స్లాట్ బుక్ అయిన టైం నుంచి కంటిన్యూస్గా వీసా మార్క్స్ అనేది తీసుకుంటాము స్టూడెంట్కి లైక్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ చేస్తాము లైక్ వీసా అప్రూవ్ అయ్యే వరకు. ఓకే, చదువుతో పాటు ఇంకేమైనా ప్రొవైడ్ చేస్తుందా కాంకోడియా యూనివర్సిటీ విద్యార్థులకు? ఓకే, లైక్ యూనివర్సిటీకి నాట్ ఓన్లీ స్టడీస్, ఇక్కడ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఆల్మోస్ట్ యూనివర్సిటీలో 35 స్టూడెంట్ క్లబ్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. లైక్ మ్యూజికల్ నైట్స్ స్టూడెంట్స్ ఇన్ కేస్ వాళ్ళకి ఇక్కడ లైక్ రెస్ట్రిక్షన్స్ అనేది ఏమి ఉండదు. స్టూడెంట్స్ అనేవాళ్ళు స్పోర్ట్స్ ఫెసిలిటీ కానీ లైబ్రరీ ఫెసిలిటీ కానీ లైక్ ఏదైతే వాళ్ళకి ఈవెంట్స్ జరుగుతాయో ఎక్కువ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అనేది పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అది కూడా లైక్ ఏం ఫీ కానీ అట్లా ఏమి ఉండదు, రెస్ట్రిక్షన్స్ అయితే ఏమి ఉండదు. కంప్లీట్గా వాళ్ళకి అక్కడ ఏదైతే యాక్టివిటీస్ జరుగుతాయో వాళ్ళు కంప్లీట్గా అక్కడ పార్టిసిపేట్ చేయవచ్చు. ఓకే, కాంకోడియా యూనివర్సిటీలో జాయిన్ అయినటువంటి విద్యార్థి ఆఫ్టర్ కోర్స్ తర్వాత ఎలా బయటకు వస్తాడు? లైక్ ఈ స్టూడెంట్ ఇక్కడ కాన్కోడ్ యూనివర్సిటీలో లైక్ మాస్టర్స్ చదివిన తర్వాత వాళ్ళకి ఓపీటీ పీరియడ్ ఉంటుంది, ప్లేస్మెంట్ ఆప్షన్ ఇన్ కేస్ వాళ్ళకి అక్కడ జాబ్ వస్తే వాళ్ళు కంటిన్యూ అవ్వచ్చు. ఓకే, భవిష్యత్ అవకాశాలు ఎలా ఉంటాయి? స్టూడెంట్ లైక్ అక్కడ కోర్స్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా ప్లేస్మెంట్స్ ఆప్షన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. వన్స్ వాళ్ళకి స్టెమ్ కోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ 2 ఇయర్స్ కోర్స్ చేసుకున్న తర్వాత 3 ఇయర్స్ లైక్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది చేసుకున్న తర్వాత ఫుల్ టైం వాళ్ళు ఇంకా అక్కడ సెట్ కావాలంటే అవ్వచ్చు, లేదా రిటర్న్ బ్యాక్ టు ఇండియా అయ్యి ఏదైతే కోర్స్ తీసుకున్నారో దాని మీద ఇక్కడ లైక్ వేరే జాబ్ కూడా వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, మాస్టర్ చేయాలనుకునే విద్యార్థులకు కాంకోడియా యూనివర్సిటీ రిప్రజెంటేటివ్గా మీరు ఏం చెప్తారు, లైక్ మీరు ఇచ్చే సలహాలు సూచనలు? ఓకే, లైక్ మా యూనివర్సిటీకి మేము స్టూడెంట్స్కి ఎట్లా గైడెన్స్ ఇస్తామంటే లైక్ ఇన్ కేస్ మీరు ఎవరైనా మాస్టర్స్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే లైక్
మేము చెప్పిన రిక్వైర్మెంట్స్ ఎవరైనా స్టూడెంట్స్ లైక్ అప్లై చేయాలనుకుంటే మాకు డైరెక్ట్గా రీచ్ అవ్వచ్చు. మేము కంప్లీట్ గైడెన్స్ ఇస్తాము. స్టార్టింగ్ అప్లికేషన్ నుంచి లైక్ అప్లికేషన్ ఎలా ప్రాసెస్ అవుతుంది, డాక్యుమెంట్స్ అనేవి ఏమేమి రిక్వైర్మెంట్ ఉంటుంది, లైక్ ఇన్ కేస్ స్టూడెంట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాయకుండా ఉన్నా కూడా లైక్ ఏ టెస్ట్ రాస్తే వాళ్ళకి రిజల్ట్స్ ఉంటే, త్వరగా అడ్మిషన్ కావాలనుకుంటే ఏదైతే టెస్ట్ రాస్తారో ఆ కంప్లీట్ గైడెన్స్ అంతా ఇస్తాము. నెక్స్ట్ అడ్మిషన్ ప్రాసెస్ కూడా లైక్ అడ్మిషన్ ప్రాసెస్ కూడా ఏదైతే డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేసుకుని అప్లికేషన్ నుంచి లైక్ I-20 వచ్చే వరకు లైక్ స్టూడెంట్ అక్కడికి వీసా ప్రాసెస్ కూడా చేసి అక్కడ వెళ్ళి అకామిడేషన్ ఇన్ కేస్ స్టూడెంట్ అకామిడేషన్స్కి హెల్ప్ అవుట్ అవ్వకపోయినా ఇక్కడ నుంచి వెళ్ళే సీనియర్ కాంటాక్ట్స్ అనేది వాళ్ళకి షేర్ చేస్తాము. మా దగ్గర నుంచి కూడా అసిస్టెంట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ సర్వీస్ టీమ్ నుంచి కూడా వాళ్ళ స్టూడెంట్స్కి అసిస్టెంట్షిప్ ఉంటుంది. ఓకే, అంటే మీరు స్టూడెంట్స్కి ఎంతవరకు ట్రావెల్ చేస్తారు స్టూడెంట్స్తో? ప్రీవియస్గా చెప్పినట్టు స్టూడెంట్ కంప్లీట్గా ఇక్కడ వెళ్ళే వరకు మేమే గైడెన్స్ ఇస్తాము. ఇన్ కేస్ అక్కడికి వెళ్ళిన తర్వాత యూనివర్సిటీ ఫీజు ఎప్పుడు పే చేయాలి అని కానీ లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా స్టూడెంట్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు కానీ అసైన్మెంట్స్ రిగార్డింగ్ కానీ ప్రాజెక్ట్స్ సెమినార్స్ ఏదైనా ఫేస్ చేస్తున్నారంటే డైరెక్ట్గా స్టూడెంట్ మాకు రీచ్ అవ్వచ్చు లేదా అక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్ టీమ్ ఉంటుంది అక్కడ వాళ్ళకైనా రీచ్ అవ్వచ్చు. కంప్లీట్ అయితే స్టూడెంట్కి గైడ్ చేస్తాము. ఓకే అండి, కాంకోడియా యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తే భవిష్యత్ అవకాశాలు ఏ విధంగా ఉంటాయనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్టడీ టైం. కీప్ వాచింగ్ TV5.